పేదలకు విశేష సేవలు అందించిన మహనీయుడు బత్తిన సుబ్బారావు సేవలు ఆశయాలు చిరస్మరణీయమని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరామ్ నివాళులర్పించారు. సోమవారం ఉదయం రాజమండ్రి నగరంలోని క్వారీ మార్కెట్ సెంటర్ వద్ద బత్తిన సుబ్బారావు జయంతోత్సవం స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్య కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ భరత్ బత్తిన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆ కాలంలోనే పేదలందరికీ ఇళ్ల పట్టాలని అందజేసి సొంతింటి కలను ఎస్సీ ఎస్టీ బీసీలకు నెరవేర్చారన్నారు. పేదల సంక్షేమానికి బత్తిన చేసిన కృషి సేవలు శ్లాఘనీయమన్నారు. బర్రె కొండబాబు బత్తిన జయంతి వర్ధంతి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. ఈరోజున బత్తిన సుబ్బారావు గారు జయంతి సందర్భంగా ప్రత్యేకించి ఈ క్వారీ ఏరియాలో ప్రజలందరూ కూడా ఆవాసము ఇచ్చిన ఒక దేవుడి కింద కొలిచే కార్యక్రమం చేస్తూ ఉంటారు. మరి ఆయన ప్రతి జయంతికి వర్ధంతికి కూడా ప్రత్యేకించి ఈ వార్డుకి ఈ ఏరియాకి ముఖ్యులైన మాజీ స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ బర్రె కొండబాబు గారు చాలా ప్రాధాన్యత తీసుకుని ఆయనకి నివాళులు అర్పించే కార్యక్రమము అలాంటి వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి మరి ప్రజలకు మరొకసారి గుర్తుకు చేసే విధంగా ఆయన చేసిన సేవల గురించి ఆయన ఆ రోజుల్లో మరి ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగారు. మరి వాళ్ళందరికీ కూడా ఒక నీడ దొరుకుతూ మరి లక్షలాది రూపాయలు విలువలు కూడా పెరిగినాయి. వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా బత్తిన సుబ్బారావు గారిని తలుచుకునే ముందుకు వెళ్తూ ఉంటారు. మరి ఇవాళ ఆయన దత్తత తీసుకున్న పిల్లలు కూడా మరి వాళ్ళు కూడా సామాన్యంగానే నివసిస్తూ ఉన్నారు. మరి అలాంటి ఈ ఒక తరుణంలో బత్తిన సుబ్బారావు గారు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఒక గురువుగా ఒక ఆరాధ్య దైవంగా మరి కొలవడం కూడా ప్రజలకి మంచి చేస్తే వాళ్ళ గుండెల్లో ఎప్పుడు కూడా చిరస్థాయిగా జీవించే ఉంటారనేది వారు చేసిన మంచి పనులకి తార్కాణంగా ఉంటాయి. మరి అదే రకంగా ఇవాళ వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఆయన యొక్క ఆశయాల్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాసులందరూ కూడా ముందుకు తీసుకువెళ్ళి చైతన్యపరిచే విధంగా ప్రత్యేకించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఒక థాట్ మీదకి వచ్చే విధంగా ముందుకు సాగాలని మనసుకుంటున్నాను. మన బత్తిన సుబ్బారావు గారి యొక్క 94వ జయంతి సందర్భంగా బత్తిన సుబ్బారావు గారి సేవా సమితి అధ్యక్షులు మన బర్రె కొండబాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ జయంతి కార్యక్రమాలు ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయాన్నే మన ఎంపీ మార్గాని భరతరామ్ గారు వచ్చి బత్తిన సుబ్బారావు గారి విగ్రహానికి దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి బత్తిన సుబ్బారావు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని కొండబాబు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ బత్తిన సుబ్బారావు సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మరి ఈ క్వారీ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మరి గూటీ బాల్ టోర్నమెంట్స్ ఇక్కడ కొండబాబు గారి ఇంటి దగ్గరే గ్రౌండ్లో గూటీ బాల్ టోర్నమెంట్స్ కూడా పెట్టడం జరిగింది. వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాలా చెరువు సెంటర్లో గుత్తుల రాంబాబు గారితో నడపబడుచున్నటువంటి వృద్ధుల స్వర్ణాంధ్ర వృద్ధు ఆశ్రమంలో కూడా వృద్ధులకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి రాజమండ్రి క్వారీ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున హాజరై మరి అందరూ కూడా బత్తిన సుబ్బారావు గారి యొక్క వారి మీద ఉండేటువంటి ప్రేమ గౌరవాలను చూపించడం జరుగుతుంది. ఎందుకంటే బత్తిన సుబ్బారావు గారు అనే ఆయన ఇవాళ రాజమండ్రిలో చాలా పేటలో ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి ఏరియాలోనూ సుబ్బారావు నగరం సుబ్బారావుపేట ఉంటుంది. క్వారీ ఏరియాలో రెండు ఉన్నాయి, అలాగే రాజేంద్ర నగర్లో ఉన్నాయి, కొత్తపూర్లో ఉన్నాయి, ప్రతి చోట కూడా అన్నీ కూడా బత్తిన సుబ్బారావు గారు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తే అందరూ ఇళ్ళ కట్టుకున్న వాళ్ళే. మరి ఈ రోజుల్లో మనకి ఒక సెంటు ఇస్తున్నారు, ఒక సెంటు స్థలం ఇవ్వడమే గొప్ప అయిపోతుంది. అటువంటిది బత్తిన సుబ్బారావు గారి హయాంలో ఆయన ఒక్కో కుటుంబానికి 5 సెంట్ల భూమి ఇళ్ల పట్టాలు కింద ఇచ్చారు. ఈ 5 సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇస్తే ఈవేళకి కూడా వాళ్ళ పిల్లలు మనవలు కూడా దాన్ని విభాగాల కింద చేసుకుని మరి ఇల్లు కట్టుకుని హ్యాపీగా జీవిస్తున్నారు. మరి మన బర్రె కొండబాబు కూడా ఈ క్వారీ ఏరియాలో మరి బత్తిన సుబ్బారావు గారి తర్వాత
అంత బాగా సేవ చేసిన వ్యక్తి ఎవరంటే మన బర్రే కొండబాబు. ఎందుకంటే ఇక్కడ కూడా బర్రే కొండబాబు ఆధ్వర్యంలో కోరి ఏరియాలో అనేక సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం జరిగింది. అలాగే అనేక మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అలాగే ఇవాళ సింహాద్రి నగర్ ఏర్పడింది. దానికి కూడా మరి ముఖ్య కార్యకర్త మన బర్రే కొండబాబు. ఈ రకంగా బర్రే కొండబాబు అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొనడానికి బత్తిరి సుబ్బారావు గారు అమ్మాయి పేరేంటి లక్ష్మి గారు కూడా వచ్చారు. ఆవిడ మరి టోర్నమెంట్లోను అలాగే అక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా లక్ష్మి గారు కూడా పాల్గొంటారు. సమితి గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు క్రమం తప్పకుండా ఏ కార్యక్రమం పిలిచినా సరే అనుకున్న టయానికి కరెక్ట్ టయానికి రావడం, మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, ఆయన సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయి. ఏ కార్యక్రమం అయినా సరే ఆయన సహకారం లేకుండా ముందుకు నడలేదు. ఈ క్వారీ ఏరియాలో ఆ రోజున క్వారీ యూనియన్ నడపడం కానివ్వండి, క్వారీ ఏరియా ప్రజా సంక్షేమ సంఘం నడపడం కానివ్వండి, అన్నిటికీ మన టీకే విశ్వేశ్వరరెడ్డి గారు గౌరవ అధ్యక్షులు గాను అధ్యక్షులు గాను నడిచారు. అదేవిధంగా ఈ రోజున రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అనుకుంటే అది ఒక్క బత్తిరి సుబ్బారావు గారి గురించే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే ఒక్క ఈ రోజులో చిన్న కార్పొరేటరో లేకపోతే చిన్న పంచాయతీ మెంబర్ అయితే ఏ స్థాయిలో ఉండాలో ఆలోచించుకునేటటువంటి మనుషులు ఈరోజు నేనేం తీసిపోయినట్టు ఏం కాదు, ఎవరైనా సరే ఆ స్థితిలో ఉన్నటువంటి మనుషులు. కానీ ఆయన ఒక్క రూపాయి సంపాదించుకోకుండా చివరి దశలో ఆయనకు ఆరోగ్యం బాగోపోయి చనిపోయే స్టేజ్కి వచ్చినా సరే ఆయన మరి చనిపోయేటప్పుడు ఆసుపత్రి మందులు ఎవరు ఇచ్చారు కూడా అందరికి తెలిసిందే. మరి ఆ రోజున ముఖ్యమంత్రి మరి మందులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి జయంతి వర్ధంతులు జరుపుకోవడం అంటే, ఆదర్శవంతమైనటువంటి మూర్తి జయంతులు వర్ధంతులు జరుపుకోవడం అంటే మాకెంతో ఘనకీర్తిగానే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చాలామంది ఈ రోజుల్లో కూడా ఉన్నారు, ఆయన వెనకాల ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు మర్చిపోయారు. కానీ బత్తిరి సుబ్బారావు గారు తెరమరుగు కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన పుట్టినరోజు అలాగే వర్ధంతి కూడా పుట్టినరోజును వర్ధంతి రోజును కూడా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు నడుపుతూ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఆయన మర్చిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అలాంటి మహానేతల్ని గుర్తుపెట్టుకొని